నమస్తే అండి, నా పేరు ప్రసాద్. మాది పెదకాగన మండలం తెక్కలపాడు గ్రామం, పొన్నూరు నియోజకవర్గం మాది. మరి గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు గెలిచారు. ఇంతమంది మా గ్రామంలో ఒక తట్ట మట్టేసింది లేదు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లోనే డెవలప్ చేసింది, మాకు ఇంతమంది జరుగుతూ ఉంది. ఇంతమంది మా ఊళ్ళో ఎక్కడ కూడా సైడ్ కాలువ కూడా గవర్నమెంట్ ఫండ్స్ రాలేదు. పైగా మా పంచాయతీ ఫండ్స్ 80 లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకుంది. పంచాయతీ ఫండ్స్ మా గ్రామంలో ఏమైనా చిన్న చిన్న సిమెంట్ రోడ్లు గందుల్లో పెండింగ్ ఉన్నాయి, వేసుకోవాలనుకున్నాం కానీ అది మేము వేసుకోలేకపోతున్నాము. ఈసారి తప్పనిసరిగా మా నరేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేం కాదు, పొన్నూరు నియోజకవర్గం మొత్తం అనుకుంటుంది. ఈసారి కంపల్సరీగా నరేంద్ర గారు మినిమం 5000 మెజార్టీతో గెలుస్తాడని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పెమసాని చంద్రశేఖర్ గారు ఆయన చిన్నప్పటి నుంచి రైతు కుటుంబంలో పుట్టాడని చాలా మీటింగ్లో చెప్పాడండి. కష్టమంటే ఏం తెలుసు, ఆయనకి కష్టపడి చదువుకున్నాడు, చదువుకుని విదేశాలకు పోయాడు, సక్సెస్ అయ్యాడు. కొంత నా పుట్టిన ఊరికి కానీ నా నియోజకవర్గాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి నిలబడ్డాడు. ఆయన 100% సక్సెస్ అవుతాడు మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆపోజిట్ క్యాండిడేట్లందరూ కూడా కాడి కింద పడేసినట్టే అనుకుంటున్నాం మేము. పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. దాదాపుగా మా ఎక్స్పెక్టేషన్ 1 లక్ష మెజార్టీతో గెలుస్తాడు అనుకుంటున్నాం మేము. మా ఊళ్ళో చంద్రశేఖర్ గారు అనుచరులు మొన్న మీటింగ్కి వచ్చిన రోజు అడిగారండి, మీ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయంటే మేము ఒకటి చెప్పాం, డ్రైనేజ్ సమస్యల వల్ల మాకు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ మాకు కావాలని కోరాం మేము. వాళ్ళ బ్యాచ్లు వాళ్ళ బృందం ఉంటుంది కదా, వాళ్ళు మీ ఊరు సమస్యలు ఏంది, ఆ టీం వాళ్ళు అడిగారు. అడిగితే మేము చెప్పాం, ఏమంటే మాకు డ్రైనేజ్ కావాలి, ముందు డ్రైనేజ్ కావాలి, డ్రైనేజ్ కంపల్సరీ మాకు ఊరికి చేసి పెట్టను అన్నాము, చేస్తానన్నారు. అది ఎంప్లాయ్మెంట్ అంటే టీడీపీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఫుల్ఫిల్ కొంతవరకు ఫుల్ఫిల్ అయిందిగా. ఇప్పుడు రాజధాని ఉందండి, రాజధాని డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని, ఐటీ సెక్టారు, మరి హౌసింగ్ సెక్టారు అన్నీ నవనగరాలని పెట్టాడు. మరి కరోనా టైంలో మనం హైదరాబాద్ పోతే హైదరాబాద్లో మరి అంబులెన్స్లు కూడా పానీయకుండా అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చేసింది. అదే మన రాజధాని డెవలప్ అయి ఉంటే ఇక్కడ చాలా హాస్పిటల్స్ వచ్చినాయి అనుకోండి, మన పేషెంట్స్ అందరికీ మన ప్రజలకందరికీ ఇక్కడ వైద్యం చేసుకునే వాళ్ళంగా. ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితుల్లో అక్కడ తెలంగాణ టోల్గేట్ దగ్గర ఆపేసి చాలామంది చనిపోయారు, చాలామంది రికమెండేషన్లు ఉపయోగించుకొని తెలంగాణ వెళ్ళి చేయించుకున్నారు. మన ఆ దౌర్భాగ్యం నుంచి మనం బయటపడాలంటే మన టీడీపీ గవర్నమెంట్ గెలిపించుకోవాలి. ఇక్కడ రాజధాని డెవలప్ చేసుకుంటే అన్ని ఫెసిలిటీస్ మనకు వస్తాయి, మన ప్రజలకి అటు కుప్పం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు మనకు అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉంటే అందరికీ సమానమైన దూరం ఉంటుంది. మనం ఈ డెవలప్ చేసుకుంటే ఏమైనా మనం ప్రజలకు వైద్యం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఈ కమర్షియల్ కానీ ఏదైనా మన రాజధాని డెవలప్ అయితే మన ఆంధ్రాకి అది ప్లస్ పాయింట్. ప్లస్ పోలవరం, రైతులకు కావాల్సింది పోలవరం. పోలవరం ఇస్తే రాయలసీమ నీళ్ళు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పోలవరం, రాజధాని ఈ రెండు కంప్లీట్ అయితే మన రాష్ట్రానికి చాలా వరకు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్లస్ ఐటీ, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ డెవలప్ చేస్తాడని చాలామంది యూత్, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి యూనివర్సిటీ తిరిగి క్యాన్వాస్ చేశారు, ప్రత్యేక హోదా వస్తే మీ అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అప్పుడు యూత్ అంతా అట్రాక్ట్ అయ్యారు ఆయనకి. ఒక ఛాన్స్ ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తాను, మీకు డెవలప్ చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను. 5 సంవత్సరాలు అయినా కానీ ఎంప్లాయ్మెంట్ లేదు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి చాలా మన స్టేట్ నుంచి. వెళ్ళిపోతే ఏమంది ఎంప్లాయ్మెంట్ ఏది? ఇప్పుడు చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు వచ్చిన మంది కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు, వస్తున్నా కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు మరి కార్మికులు ఉన్నారు, ఏది టాపీ మేస్త్రులు కానీ, ఒక కన్స్ట్రక్షన్ జరిగితే చాలామంది బతుకుతారు, టాపీ మేస్త్రి బతుకుతాడు, పెయింట్ వాళ్ళు బతుకుతారు, ప్లంబర్ బతుకుతాడు, దాదాపు 7-8 మంది శ్రామికులు దాని మీద, అంతమంది దాని మీద బతుకుతారనమాట. అట్లాంటి మరి రాజధాని డెవలప్ అయితే కనుక ఇవన్నీ మనకు వచ్చాయి, ఎంతమంది ఉపాధి దొరికేది, మరి చాలామంది ఒకరోజు దొరికి ఒకరోజు దొరక, మరి ఇసుకే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా ఊరికి గ్రామానికి 2000 రూపాయలకు ట్రాక్టర్ మా ఊరికి ఇక్కడ కార్చి వెళ్ళేవాడు. ఈరోజు అదే ఇది 10,000, మరి ఎంత ఒక కన్స్ట్రక్షన్ వాల్యూలో ఒక ఇసుకలోనే 2 లక్షలు వచ్చింది. అప్పుడు 180 రూపాయలు సిమెంట్ కట్టు ఉండేది, ఇప్పుడు 350 రూపాయలు సిమెంట్ కట్టుంది, ఇప్పుడు 400 ఉంది సిమెంట్ కట్ట. మరి ఇదంతా కాస్ట్యే కదా. ఐరన్ అప్పుడు 30-35 వేలు, ఇప్పుడు 70 రూపాయలు ఐరన్ ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవాలని కట్టుకోగలడా? కట్టుకోలేని పరిస్థితి. మరి కరెంటు ఛార్జీలు దాదాపు 12 సార్లు ఈ గవర్నమెంట్ వచ్చినా కరెంటు ఛార్జీలు పెంచాడు. అప్పుడు మాకు 192 యూనిట్లు
యూనిట్లు వస్తే దాదాపు 1300 రూపాయలు బిల్లు వచ్చింది. అదే 192 యూనిట్లకి అంతకుముందు 500-600 వచ్చేది, డబుల్ అయిపోయిందండి కరెంటు బిల్లు. మరి దానివల్ల నీకేంటి, 300 యూనిట్లు వస్తేనే లోపు వస్తేనే ఫెన్షన్ ఉండటం ఉంటుంది అంటున్నారు. మరి చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పొగలంతా సేకరి చేసి ఒక చిన్న ఏసీ బిగించుకుంటే పాయా, ఇక ఫెన్షన్ లేదు, ఎవరికి లేదు. అట్లా చాలా జరుగుతున్నాయి. మరి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇవన్నీ బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. యూత్కి ఉద్యోగాలు వస్తాయని, కార్మికులు పని దొరుకుతుందని, పోలవరం అయ్యిద్దని, రాజధాని అయ్యిద్దని, ఇవన్నీ మేము గొప్ప గొప్ప ఆశలు పెట్టుకొని ఉన్నాం. మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇవన్నీ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, మేమే కాదు. మా నియోజకవర్గంలో గత సంవత్సరం 2500 మెజార్టీ వచ్చింది తెలుగుదేశానికి. ఈసారి 3000 మెజార్టీ తీసుకోవాలని మా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, దూళిపాల నరేంద్ర గారు 100% మెజార్టీతో గెలుస్తారని మా దూళిపాలకైతే 5000 మేము అనుకుంటున్నాం, పెమ్మసాని గారికి 1 లక్ష అనుకుంటున్నాం. తప్పకుండా గెలుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 100% అది. తక్కిలపడు కాక పొన్నూరు నియోజకం, కాకాణి మండలం. నా పేరు మోపర్తి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు, కొంతమందికి అన్నీ కొంతమందికి అందలేదు సార్. అదే డ్రైనేజీ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. డ్రైనేజీ వల్ల దోమలు ఇబ్బంది. గవర్నమెంట్ మార్చేనే బాగుంటుందమ్మా అందరికీ, నాకు అందరికి కూడా, ప్రజలకు కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మార్తే డ్రైనేజీ అంటే కొన్ని కొన్ని జాబ్స్ అంటే యూత్కి అవన్నీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రమసాని గారు మంచి వ్యక్తి, నరేంద్ర గారు మంచి వ్యక్తి, వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది మంచి చేస్తారని. మేము తెలుగుదేశానికే వేద్దాం అనుకున్నాం సార్. అది తెలుగుదేశానికే ఫుల్ మెజార్టీ. అవునండి, జరుగుతున్నాయి డ్రగ్స్. గుంటూరే ఉంది, ఆంధ్ర మొత్తం జరుగుతుంది సార్. గుంటూరు ఏంటి, ఓన్లీ గుంటూరు ఇప్పుడు, ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చేసింది డ్రగ్స్. అది బాగా ఇప్పిస్తారనే అందరికీ ఇది ఉందండి, ఇప్పగలడు, ఆయన డెవలప్ చేయగలడు, ఇప్పగలడు. అది ప్రజలకి మాకు అందరికీ ఒపీనియన్ ఉంది. ఆయనకి స్టామినా ఉంది. పెమ్మసాని గారికి దాదాపు 9000 దాకా వచ్చింది ల్యాక్స్ మెజార్టీ. పెమ్మసాని గారు కూడా చిన్న ఇదిలో వచ్చారు. ఆయన మామూలుగా ప్రజలకి సేవ చేద్దామని వచ్చిన వ్యక్తి అండి. ఆయన ఏదో రాజకీయంగా పదవి కావాలని, డబ్బు సంపాదించుకుందామని వచ్చిన వ్యక్తి కాదు. దానివల్ల ప్రజలకి అందరికీ బాగుంటుంది అనుకుంటున్నాము. అది పెమ్మసాని గారు ప్లస్ నరేంద్ర గారు, చంద్రబాబు గారు, అన్నిట్లో తెలుగుదేశము, జనసేన ఇవన్నీ కలిసి బాగా ప్రయత్నం చేస్తేనే ఫుల్ మెజార్టీ వచ్చింది. బీజేపీ బాగుంటుందని అనుకుంటున్నాం సార్. మేము ప్రజలు అందరు కూడా రాజధాని ఇప్పటికి ఏం లేదండి, డెవలప్ ఇంకా ఉంటుందే బాగుంటుందని అందరికీ ఉంది. వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంటు ఈ నాయకులు వస్తే చంద్రబాబు ఇది డెవలప్ చేయగలడని మాకుంది, ప్రజలకి అందరికీ ఉందండి ఓటర్స్కి. రాజధాని ప్లస్ పోలవరం, ఎంప్లాయ్మెంట్ ఓకే, మాకు నమ్మకం ఉంది. స్టీల్ ప్లాంటు, వైజాగ్ స్టీల్ ప్లాంటు అన్నీ చేస్తారని మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. అందుకని నమ్మి వారికే ఓటేద్దామని మాకు ఉంది, ప్రజలకే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.